వికారాబాద్ లో రైతు బంధు అందిందా లేదమ్మని చాలా ప్రేమగా ప్రతి మీటింగ్ లో ఒక్క వికారాబాద్ గురించి అడుగుతుండే కేసీఆర్ గారు. సో నేను అనుకునేదాన్ని, చాలా సంతోషపడేదాన్ని, రంగారెడ్డి జిల్లాలో 3 జిల్లాలైనా, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ అయినా, వికారాబాద్ మీదనే ఏ ముఖ్యమంత్రి అయినా ప్రేమ చూపించాలి. కాబట్టి అట్లా మీటింగ్లలో అడుగుతుంటే చాలా సంతోషపడుతుంటే, అన్నిటికన్నా ముఖ్యంగా వికారాబాద్ జిల్లా ఏర్పాటు చేయడమే కాకుండా మన కలెక్టరేట్ ఇచ్చున్నారు, వికారాబాద్కు మెడికల్ కాలేజ్ ఇచ్చున్నారు, వికారాబాద్కు నర్సింగ్ కాలేజ్ ఇచ్చున్నారు. ఏది అడిగితే అది వికారాబాద్కి లోటు లేకుండా చేస్తున్నారు కేసీఆర్ గారు. వికారాబాదే కాదు, జిల్లాలో ఎక్కడ, రాష్ట్రంలో ఎక్కడైనా ఇది కావాలి అంటే లేదు అనేవాడు కాదు కేసీఆర్ గారు, ఏదైనా కూడా ఇస్తుండేవాళ్ళు. 10 సంవత్సరాల పాలన చూస్తున్నాం. సంక్షేమానికి సంబంధించి అయితే నిజంగానే కేసీఆర్ గారి పాలనలో సంక్షేమానికి స్వర్ణయుగం అని చెప్తాను నేను. ఎందుకంటే మీరందరూ ఒక్కసారి ఆలోచించండి, రైతులు మీరందరూ ఎక్కువ మటుకు వికారాబాద్లో రైతన్నలే ఉంటారు, వికారాబాద్లో వ్యవసాయమే చేస్తుంటారు. వర్షం పడితే ఎక్కడికి వస్తుండ్రు మీరందరూ? వికారాబాద్లో అప్పు తెచ్చుకునేకి వస్తుంది, ఏ సేటాన్ని అప్పిస్తాడేమో విత్తనాలు వేయాలని. అట్లాంటిది లేకుండా రైతు బంధు లాంటి కార్యక్రమం తీసుకొచ్చున్నారు, చాలా కార్యక్రమాలు తీసుకొచ్చారు. కానీ ఈ 3 నెలల నుండి ఏం జరుగుతుందంటే, 3-4 నెలల నుండి కేసీఆర్ అసలు ఏమీ చేయలేడు, అసలు ఏమీ లేదు కేసీఆర్ చేసిందనే లెవెల్లో ఇప్పుడున్న ప్రభుత్వం ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారి ఊర్లలో మీరందరూ కూడా దయచేసి గమనించి, ఈ ఎన్నికల్లో కేసీఆర్ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ఏ ఇంటి గడప దట్టినా కూడా ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, రైతు బంధుకు సంబంధించి ప్రతి రైతుకు కూడా గుంట భూమి ఉంటే కూడా రైతు బంధు వేసినాడు, రైతు బీమా లాంటి పథకాలు కూడా ఇచ్చున్నారు. కానీ ఏం జరుగుతుంది, రైతు బంధు వచ్చిందంటే వచ్చింది, కానీ కేసీఆర్ ఏం చేయలేడు. నాకైతే రైతు బంధు వచ్చింది, అది ఎవరిచ్చిందని కాదు, నాకైతే వచ్చింది, కానీ కేసీఆర్ ఏం చేయలేడు. నా ఇంట్లో మా ఆయన చనిపోయాడు, రైతు చనిపోయాడు, కానీ 5 లక్షలు వచ్చింది నా ఇంటికి, కానీ కేసీఆర్ ఏం చేయకపోయి ఇంట్లో బిందె బయటకు పెట్టకుండా నల్లకడ పోయి నీళ్లు పట్టుకుంటున్నాం, ఇంట్లోకి నల్లు వచ్చింది, కానీ కేసీఆర్ ఏం చేయకపోయి 200 పెన్షన్ 2000 నెల నెలకు వస్తుండే నాకు, కానీ కేసీఆర్ ఏం చేయకపోయి ఇది ఊర్లో జరుగుతున్నది ఇదంతా. దయచేసి మనం ఉన్నప్పుడు ఉన్న పథకాలన్నీ కూడా, ఆ రోజు మన ప్రభుత్వం ఉన్నప్పుడున్న పథకాల లబ్ధిదారులు అందరి గడప దొక్కుదాం, కేసీఆర్ గారు చేసిన దాన్ని గుర్తుపెట్టుకొని మరీ చెప్పుదాం. ఇదే ఈ రోజున ముఖ్యమంత్రి గారు ఇదే వికారాబాద్లో నడిబొడ్డున నిల్చొని ఏం చెప్పాడు, డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షల రుణమాఫీ చేస్తాను, ఇదే వికారాబాద్ గడ్డ మీద చెప్పిపోయినాడు కదా. చేసిండి, ఒక్కసారి ఆలోచించండి, ఇదే అడుగుదాం, ఇదే ఊర్లలో పోయి అడుగుదాం. 2 లక్షల రుణమాఫీ అయితే కాంగ్రెస్కి ఏమనండి, కాకపోతే మాత్రం మనకేమని చెప్పండి, ఖచ్చితంగా చెప్పండి ఈ మాట. ఈరోజు రైతు బంధు ఏమన్నాడు, కేసీఆర్ ఇస్తేనేమో 10,000 అవుతుంది, నేను వస్తే 15,000 ఇస్తానడు. ఇచ్చిండా? 15,000 ఇచ్చిన వాళ్ళని అక్కడ వేసుకోమనండి ఓటు, 10,000 ఇచ్చిన వాళ్ళని మనకు వేసుకోమనండి. ఇవి దయచేసి ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి దయచేసి చెప్పే ప్రయత్నం చేయండి అని మీకు అందరికీ మనవి చేస్తే, ఇంతకుముందు మా బాబు మాట్లాడితే ఒక్క మాట చెప్పినాడు మీకు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చేత కదట, ఇక్కడ ఉన్న వాళ్ళు గెలిపారట, మన నాయకుడు కేసీఆర్ గారికి కూడా ప్రభావం చూపించాడట, బీఆర్ఎస్ పార్టీ ఏం పనిచేయదట, కాబట్టి కాంగ్రెస్లోకి పోయినా అని చెప్తుంటాడు రంజిత్ రెడ్డి. ఈ ఛాలెంజ్ మాకు వేదిక మీద ఉన్న వాళ్ళకి కాదు, ఈ ఛాలెంజ్ మీకే అని చెప్తున్నా నేను. నిజంగా మీకు ఆ సత్తా ఉందా లేదనే ఛాలెంజ్ మీకు విసురుతున్నట్టు, అవమానంగా మాట్లాడుతున్నది మీ గురించి మాట్లాడుతున్నట్టు. ఈరోజు రంజిత్ రెడ్డి గారికి సోదరుడికి ఒక్కటే మాట్లాడుతున్నా, 10 ఏళ్ళు కేసీఆర్ ఏం చేయలేడు అని అడిగి చెప్పి ఓటు అడుగు నువ్వు. ఎందుకంటే 10 ఏళ్ళు ఇదే కన్నా 5 ఏళ్ళు ఇదే కన్నా కట్టుకొని తిరిగినావు కాబట్టి ఏమి చేయలేడు కేసీఆర్ అనేది చెప్పాలి అక్కడ. ఈరోజు ఇక్కడ వికారాబాద్లో ఉన్న మా సోదరులకు చెప్తున్నాను, దయచేసి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉండి ఈ పార్టీ కండువా కప్పుకొని అవతలికి పనిచేద్దామని ఆలోచన చేయకండి. ఈరోజు ఒక పేపర్లో పెద్ద ఆర్టికల్ రాశారు, చాలా బాధ అనిపించింది నాకు అది చదివితే. నాకైతే నమ్మకం వికారాబాద్లో నికాసైన కార్యకర్తలు ఉంటారు, పార్టీకి నమ్మకంగా పనిచేస్తారు, పార్టీ కోసం ప్రాణం ఇస్తారు, వెన్నుపోటు పొడిచే వాళ్ళకు బుద్ధి కూడా చెప్తారు గట్టిగానే నమ్మకం నాకుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ ఎన్నికలు మనకు జరుగుతున్నాయి, మనని సవాళ్ళు, ఇక్కడెక్కడో సబితమ్మకు సవాల్ కాదు, ఆనంద్కు సవాల్ కాదు, జ్ఞానేశ్వర్ కాదు, బీఆర్ఎస్ కండువా కప్పుకున్న కార్యకర్తకు సవాల్ ఈ ఎన్నిక మాత్రం. దయచేసి గుర్తుపెట్టుకొని మా సోదరులందరూ కూడా, మీరందరూ కూడా ఖచ్చితంగా ఇంటింటికి వెళ్ళండి, కేసీఆర్ ఇచ్చిన పథకాలు చెప్పుదాం, ఈ ప్రభుత్వం చేసిన మోసాల గురించి చెప్పుదాం. 3-4 నెలల నుండి ఏం జరుగుతుంది, ఎంతసేపు కేసీఆర్ను దిట్టుడు తప్పిస్తే, నిజంగానే పాలమూరు రంగారెడ్డి గురించి ఈ ప్రాంతంలో పుట్టిండు కదా ముఖ్యమంత్రి గారు, కానీ కేసీఆర్ గారు సెక్రటరేట్ కట్టగానే ఫస్ట్ మీటింగ్ దేని మీద పెట్టాడంటే పాలమూరు రంగారెడ్డి మీద. ఆ రోజు ఏం చెప్పారంటే, మమ్మల్ని అందరిని పిలిచి కాళేశ్వరం పూర్తి చేసుకున్నాం,
అక్కడ మంచిగా నీళ్ళు వస్తున్నాయి, రైతులు ఇంత పంట పండించుకుంటున్నారు. పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే నా కోరిక నెరవేరుతుందమ్మా, నేను సాధించిన తెలంగాణ ఏంటనేది అర్థమవుతుందని చెప్పాడు. కాబట్టి ఫస్ట్ మీటింగ్ సెక్రటరేట్లో పాలమూరు రంగారెడ్డి గురించి పెట్టారు. కానీ ఈరోజు 4 నెలలు అవుతుంది, ఒక్కనాడు కూడా కనీసం పిలవడు వాళ్ళని మాట్లాడాడు ఆఫీసర్లను. ఆ పాలమూరు రంగారెడ్డి ఎక్కడుందో తెలియదు, కాలువ లేడదో వాళ్ళో తెలియదు, రిజర్వాయర్లు ఎంతవరకు వచ్చినా కూడా ఆలోచన లేదు. ఎంతసేపు కొడంగల్కి డబ్బులు ఇచ్చుకుంటున్నావు తప్పిస్తే మరి వికారాబాద్కి ఎందుకు డబ్బులు రిలీజ్ చేయం? కొడంగల్కి ఈరోజు కోట్లు రిలీజ్ చేసుకుంటున్నావు, తాండూరుకి ఎందుకు ఇవ్వరండి ముఖ్యమంత్రి గారు? అదే పరిగికి ఎందుకు ఇవ్వరు? పక్కనున్న పరిగికి ఒక్క కొడంగల్ పచ్చగుంటే చాలు, కొడంగల్ మాత్రమే బాగా చేసుకోవాలని 3 నెలల్లో మీ నిజస్వరూపం చూపించున్నారు. కానీ మరి వికారాబాద్ జిల్లా అంతా కూడా నాది అనే ఆలోచన ఎందుకు రావట్లేదు అని ఒక్కసారి ఆలోచించమని మీకు అందరికి కూడా వికారాబాద్ వాళ్ళకి చెప్తున్నా. ఇప్పుడు కర్రగాచి వాత పెడితేనే నెక్స్ట్ సెట్ అవుతారు, లేకపోతే వికారాబాద్ని వదిలేస్తారు, పరిగిని వదిలేస్తారు, తాండూరుని వదిలేస్తారు. దయచేసి గుర్తుపెట్టుకొని మీరందరు కూడా మొన్న ఎన్నికల్లో అవతల పార్టీకి 12,000 మెజార్టీ ఇచ్చారు, కానీ రేపు ఎంపీ ఎలక్షన్లో 24,000 మెజార్టీ మన అభ్యర్థికి ఇచ్చినట్టు మీరు పనిచేయమని కోరుతా ఉన్నాను. మీకు ఏ చిన్న సమస్య ఉన్నా, ఏ చిన్న సమస్య ఉన్నా సబితమ్మకి పని ఉంది అంటే పరిగెత్తుకు వస్తాం. ఎవరి మీద కేసులు పెట్టినా పరిగెత్తుకొచ్చి మీ దగ్గర నిలబడతాం.